నా పేరు నంది విజయలక్ష్మి. ఎస్ఎస్టి విసమైనటి మహిళా ఐక్యవేదిక కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. జనవరి నెల 8వ తేదీ అలాగే 10వ తేదీ శ్వేతారెడ్డి గారు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టారు. సుగాలి ప్రీతి కేసు విషయం గురించి ఆ వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆమె పదే పదే చెప్తూ కొన్ని వాళ్ళ అబద్ధాలు చెప్పారు, పోలీసులను మోసం చేశారు, రిజర్వేషన్స్ కోసమే క్యాస్ట్ను పెట్టారు, అలాగే ప్రీతిభాయ్ వాళ్ళ మదర్ గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. వీటన్నిటికీ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్తూ మేము ఈ పోస్ట్ చేయడం జరుగుతుంది. శ్వేతారెడ్డి గారి షీటీం కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలకు వెళ్ళి అక్కడ మేము ఎంక్వైరీ చేసాము, వాస్తవాలు తెలుసుకున్నాము అని చెప్తున్నారు. ఆమెకి ఏం వాస్తవాలు తెలుసాయని ఆ స్కూల్లో మేము అడుగుతున్నాం. దాంట్లో క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏమంటే, జనార్దన్ రెడ్డికి ఎంత డబ్బులకి ఈమె అమ్ముడుపోయింది శ్వేతారెడ్డి. ఈరోజు స్కూల్లో వచ్చి ఎంక్వైరీ చేసాము, మా షీటీము మా దాంట్లో అంతా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు అని చెప్తున్నాను. మరి స్కూల్లో అమ్మాయిల హాస్టల్లో వాళ్ళ డార్మెటరీలో లగ్జరీ బెడ్రూమ్స్ ఉన్నాయి, మరి ఆ విషయాన్ని వీళ్ళ షీటింగ్ బయట పెట్టలేదా అని మేము అడుగుతున్నాం. ఆ లగ్జరీ బెడ్రూమ్లు ఎవరి కోసం కట్టించారు ఆ స్కూల్లో? ఆ లగ్జరీ బెడ్రూమ్స్ కూడా 4 ఫ్లోర్స్ ఉంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి, అలాగే 3rd ఫ్లోర్లో ఒకటి, అవి కూడా వాష్రూమ్స్ పక్కనే కట్టించారు. దాని ఆంతర్యం ఏంటి? మరి ఈ విషయాలు షీటింగ్లో వెల్లడి కాలేదా? ఇంకోటి పదే పదే ఆమె ఒక మాట ఎత్తుంది, సుగాలి ప్రీతి బాయ్ పేరు గీత, పార్వతీదేవికి 1st భర్త కూతురు, ఈ నిజాలు మీరు దాచారు అని చెప్తుంది. అమ్మా, ఫస్ట్ శ్వేతారెడ్డి నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఇండియాలో అమ్మాయిల మీద అత్యాచారం జరిగినప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు అనేది ఒక చట్టమే ఉంది. దాని ప్రకారంగానే సుగాలి ప్రీతి పేరుకి బదులు గీత అన్న నామకరణం చేయాలని చెప్పినప్పుడు దానికి సుగాలి ప్రీతి తల్లి పార్వతి అలాగే రాజునాయక్ ఒప్పుకోలేదు. మా పాప పేరుతోనే ఉండనివ్వండి, మా పాప పేరుని మేము పిలుచుకుంటామని చెప్పడం వల్ల ఆ గీత అనే పేరు అక్కడికి ఆగిపోయింది. అంతేగాని ఈమె మీరేం కొత్త విషయాన్ని ఇక్కడ తెలుసుకోలేదు, మీరేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి గొప్ప విషయాన్ని ఒక భయంకరమైన రహస్యాన్ని కనిపెట్టినట్లుగా పదే పదే ఆ టైటిల్స్ కూడా చూసే మీరు సినిమా టైటిల్స్ పెట్టినట్లుగా పెడుతున్నాను, కేలుకతాం దుకాన్ బంద్ అని. ఒక విషయాన్ని మీరు క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మీ దాంట్లో ఉన్న వాళ్ళంతా ఒక చెత్త టీం అని మేము అంటున్నాం ఈరోజు. ఎందుకు అంటే మినిమం చిన్న నాలెడ్జ్, చిన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా లేకుండా మీరు ఏదేంటే ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే చూస్తే ఎవరు ఊరుకోరు. అలాగే ప్రీతిబాయికి అన్న లేడు అంటున్నారు, ఒక తమ్ముడు చెల్లెలు ఉంది అని చెప్తున్నారు, బాగానే ఉంది. అన్న అంటే సొంతము, వాళ్ళ అమ్మ కడుపున పుట్టాల్సిన అవసరం లేదమ్మా, వాళ్ళ పెద్దమ్మ కొడుకు కూడా సొంత అన్ననే అవుతాడు. ఇది రాయలసీమలోనే, రాయలసీమ కల్చర్లోనే ఉంది, చిన్నమ్మ పెద్దమ్మ పిల్లల్ని సొంత అన్న చెల్లెలుగానే భావిస్తారు, మరి మీకు ఆ విషయం కూడా తెలియలేదు. అలాగే మీరు ఇన్వెస్టిగేషన్ చేసాము, మా వాళ్ళంతా ఎంక్వైరీ చేశారు స్కూల్లో అన్నారు. మరి స్కూల్లో ఎంక్వైరీ చేసిన వాళ్ళు ప్రీతిబాయ్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసాము, ఆమె భయంకరంగా హింసిస్తుందంట, తల్లి కూతుర్ని కొడతాదంట, హరాస్ చేస్తుందంట అని చెప్తున్నారు. చుట్టుపక్కల అడిగిన వాళ్ళు ప్రీతిబాయ్ వాళ్ళ అమ్మను ఎందుకు అడగలేకపోయారు, వాళ్ళ నాన్నని ఎందుకు అడగలేదు? సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి దీంట్లో ఉన్నటువంటి పోరాటం చేసినటువంటి ఉదయము, ఆ అమ్మాయిది డెత్ అనేది తెలిసినప్పటి నుంచి విద్యార్థి సంఘాలు అలాగే ప్రజా సంఘాలు ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం చేసేంత వరకు ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరినైనా మీరు ఎంక్వైరీ చేశారా? వాళ్ళతో మీరు మాట్లాడారా? లేదు. మరి ఆ తర్వాత కూడా ఒక దాదాపుగా 30 రోజులు ధర్నాలు చేశారు రోడ్ల మీద, వర్షాలలో, ఎండకి, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు. మరి వాళ్ళలో ఎవరినైనా మీరు ఎంక్వైరీ చేశారా, అడిగారా? ఆ ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఏమి వాస్తవాలు మీరు తెలుసుకున్నారు? ఒక్క కట్టమంచి జనార్దన్ రెడ్డి వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఆడ కూర్చొని వాళ్ళ ఆఫీస్ రూమ్ లో టీ చాయ్ తాగేసి మీరు వచ్చి పేద పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ ఉంటే చూస్తూ మహిళా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఊరుకోవనేది మేము తెలియజేస్తున్నాం మీకు.
ఇంకో విషయం, ఓపెన్ ఛాలెంజ్ మాట్లాడతారంటున్నారు, మేము కూడా అదే చెప్తున్నాము. మీరు కర్నూలుకి రండి, మీరు ఏ ఏ విషయాలైతే మాట్లాడి యూట్యూబ్ ఛానల్లో పెట్టినారో ఆ విషయాల మీదనే చర్చిద్దాము. మీరు కర్నూలుకి రండి, కర్నూలులో కూర్చొని ఈ ఇష్యూ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి మహిళా సంఘాలు కానీ ప్రజా దళిత సంఘాల నాయకుడిని కానీ పిలిచి మాట్లాడండి, వాస్తవాలు ఏంటివో మీరు తెలుసుకోండి. బాధితులకు అండగా నిలబడాల్సింది పోయి మీ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని కించపరిచే విధంగా, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడడం అన్నది సరైన పద్ధతే కాదు. ఇంకోటి, మీరు వీడియోలో అంటూ ఒక మాట అన్నారు, కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని. మరి మీరు చేస్తున్నది ఏంటి ఈరోజు? ఆ అమ్మాయికి రేప్ జరిగింది, ఆ అమ్మాయిని చంపేశారు అని ఇంత ముత్తుకుంటూ ఉంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా అమ్మాయి కులమనో లేదంటే అమ్మాయి పేరు మీదనో లేదంటే అమ్మాయి తండ్రి మీదనో దీని మీద చర్చ పెడుతున్నారంటే ఇక్కడ అర్థమవుతుంది మీకు ఆడవాళ్ళ మీద వాళ్ళ సమస్యల మీద అవగాహన లేదు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే చాలా సందర్భాల్లో నేను మేము ఇంటర్వ్యూలో ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నాను, దానిలో బాగా హై అయ్యే విషయాలను మాత్రమే మీరు పోస్ట్ చేస్తారు, కమర్షియల్గా ఉన్న విషయాలను మాత్రమే మీరు పోస్ట్ చేస్తారు. వాళ్ళ మీద నేను ఒక రివర్స్ కౌంటర్లో బాధితులకు వ్యతిరేకంగా మాట్లాడటము చాలా సందర్భాల్లో చాలా వీడియోలలో ఉంది మీ దగ్గర. అదే మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కులం గురించి మాట్లాడుతూ, హూ ఈజ్ శ్వేతా రెడ్డి అంటే, శ్వేతలో రెడ్డి అనేది లేకపోతే మీరు నథింగ్ అనేది మీరు చెప్పగలేదు ఆ విషయంలో చెప్పారు. మీకు ఎంత కులపిచ్చి ఉంది అనేది కూడా మాకు దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది, అది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ నేరస్తులు రెడ్డి, మీరు రెడ్డి, అలాగే అధికార పార్టీ కూడా రెడ్డి. సో మీరు కమ్యూనల్గా రెడ్డి క్యాస్ట్ను బేస్ చేసుకొని ఈరోజు ప్రీతిబాయ్ కేసు నీరు గార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే ఇక్కడ ప్రీతిబాయ్ సుగాలి కాకుండా రెడ్డి అయిందంటే ఆమెకు ఏ రోజు న్యాయం జరిగిండేది, కానీ కేవలం కుల వివక్షత కారణంగానే ఈ రోజుకి ప్రీతిబాయ్ కేసుని నీరు గార్చే ప్రయత్నాలు అన్ని రకాల వర్గాలు చేస్తున్నాయన్నది మీరు కూడా స్పష్టం చేశారు ఈరోజు. కాబట్టి ఇక మీదటైనా మీరు మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరొకసారి మీకు ఈ వీడియో చేయడం, ఈ వీడియోలో మేము చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మీరు దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. ఇదే కర్నూలుకి రండి, మీరు ఏ టీవీ ఛానల్ని పిలుచుకొని వచ్చినా, ఎక్కడ డిబేట్కి కూర్చోబెట్టినా, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు కానీ అలాగే ప్రజా సంఘాలు కానీ, ప్రీతిబాయ్ పేరెంట్స్ అలాగే స్టూడెంట్ లీడర్స్, ఈ ఉద్యమాన్ని 2.5 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరు ఆ చర్చలో పాల్గొంటారు. వాస్తవాలు మీకు కూడా అర్థమవ్వాలని మేము ఈ వీడియో పెడుతున్నాము. మరొకసారి దయచేసి మీకు ఒకటే విషయం చెప్తున్నాము, మహిళలను కించపరిచేలాంటి ఇలాంటి వీడియోలను చేయొద్దని మేము హెచ్చరిస్తున్నాము.